కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జెడ్పీ మీటింగ్ హాల్లో 3వ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బందరు రెవెన్యూ డివిజన్లోని మండల అధికారులతో పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ కె మాధవీలత, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్లో రోడ్డు మార్గం లేని పోలింగ్ కేంద్రాలు, వెబ్కాస్టింగ్ కౌంటింగ్ కేంద్రాలు, కాంపౌండ్ వాల్ లేని పోలింగ్ కేంద్రాలు, సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలు, ఎంఎల్సీ సిస్టమ్, ఫ్లడ్ లైట్స్, మైక్రో అబ్జర్వర్స్, వీడియో కెమెరాలు, కౌంటింగ్ కు కౌంటర్ల ఏర్పాటు, టేబుల్స్, పోలింగ్ లొకేషన్స్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ తదితర విషయాలపై సంబంధిత మండల అధికారులు పోలీస్ అధికారులతో చర్చించారు. హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో జనరేటర్ సౌకర్యం, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, మహిళా పోలీస్ సిబ్బందిని ఎంతమంది వినియోగించాలి అనే అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Without any tensions for MPDOs, tahsildars and SHOs at the field level. ఇప్పుడు మనకి ఎలక్షన్ లో ఏంటి అంటే మీ తర్వాత ఆర్ఓస్ లేయర్ ఒకటి ఉంటుంది, పిఓస్ లేయర్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళకి మనం తరహాతో సూచనలు ఇస్తూ ఎలా సక్సెస్ఫుల్ గా ఎలక్షన్ కంప్లీట్ చేయొచ్చు అనేది విజయవాడ డివిజన్ లో ఏదైతే లెసన్స్ మనం నేర్చుకున్నామో అవి గుడివాడలో చెప్పాలి అని గుడివాడలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ అక్కడ తహసీల్దార్స్, ఎంపీడిఓస్ అండ్ ఎస్హెచ్ఓస్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో ఏవైతే మీరు ముగ్గురు మాట్లాడుకోలేకపోయారో అవి వెంటనే అక్కడ ఉన్న మన పోలీస్ సిబ్బంది కూడా ఉంటుంది, అవుట్ సైడ్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫీసర్ కాదు. ఇంకా మనం బందోబస్ పరంగా కూడా ఈ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ఇవన్నీ లొకాలిటీను అక్కడ ల్యాండ్ ఆక్ట్ దృష్టిలో పెట్టుకొని టోటల్ కోర్స్ నియర్లీ అరౌండ్ ఆల్ క్యాడర్స్ మన దగ్గర ఉన్న కోర్స్ అవుట్ సైడ్ కోర్స్ దాదాపు ఒక 3000 మంది సిబ్బందిని ఈ 12 మండల జరుగుతున్న ఎలక్షన్స్లో వాడుతున్నాం. సీనియర్ ఆఫీసర్స్ లెవెల్ కూడా ఇద్దరు ఎస్పీఎస్ పర్సనల్గా సూపర్వైజ్ చేస్తారు. ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్స్, వాళ్ళతో పాటు ఒక 12 మంది డిఎస్పీస్, 25 మంది దాకా ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఆ దాదాపు 60 మంది ఎస్ఐస్తో ఓవరాల్ ప్రిపేర్గా మనం బందోబస్తు వరకు మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే షుడ్ బి యూనిఫామ్ పేమెంట్ టు ఆల్ ద పర్సన్స్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్షన్స్. నంబర్ టూ ఇస్ దట్ ఆల్ ద ఎండిఓస్ అండ్ తహసీల్దార్స్ ఆర్ బీన్ టోల్డ్ వెరీ క్లియర్లీ, లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పాను, ఎలక్షన్స్ డ్యూటీలో ఉన్న వాళ్ళందరూ అందరికీ కూడా భోజనాలు, మంచి భోజనాలు, మంచి వసతులు ఏర్పాటు. దీంట్లో పోలీస్ పర్సనల్ ఆర్ ఆల్సో డూయింగ్ ఎలక్షన్ వర్క్. దే ఆర్ టు బి ప్రొవైడెడ్ విత్ ఫుడ్ ఫర్ కౌంటింగ్ కానివ్వండి, వేరే ఇష్యూస్లో కానివ్వండి, అందరితో పాటు పోలీస్ పర్సనల్ కూడా ఫుడ్ అరేంజ్మెంట్స్ చేయాలి. సో దిస్ షుడ్ బి ఎన్ష్యూర్. ఇది అన్ని చోట్ల జరగాలి. సో అన్ని మండలాల్లోనూ దే షుడ్ బి నో ఎంపీడీఓ గారితో కలిసి కోఆర్డినేట్ చేసుకున్నాం సార్. ఆ లొకేషన్స్లో లొకేషన్ వైజ్ ఇన్ఛార్జెస్ని హ్యాండిల్ చేసుకుంటారు. ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు కార్లో బ్రీచ్ చేయడం జరిగింది. అక్కడ ఉండేటువంటి పర్సన్స్, అవుట్ పర్సన్స్ ఎవరైతే సెన్సిటివ్గా ఉంటారో, లేకపోతే మనకి ఇష్యూ క్రియేట్ చేస్తారనుకున్నారో వాళ్ళకి లోకల్ గైడ్ పెట్టి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటాం సార్. అట్ ద సేమ్ టైం ఈ సెన్సిటివ్ లొకేషన్స్లో కొన్ని జరుగుతుంది మేడం. హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ కలిపి 50 లొకేషన్స్ ఉన్నాయి మేడం. వాటి 53లో పోలింగ్ స్టేషన్స్, అంటే హైపర్ సెన్సిటివ్లో 10, సెన్సిటివ్లో 40 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. హైపర్ సెన్సిటివ్లో 10 వెబ్కాస్ ఉన్నాయి. మిగతా చోట్ల ఈ రెండింటికి కలిపి 15 మంది అబ్జర్వర్స్ ఉన్నారు సార్. 17 మంది వీడియోగ్రాఫర్స్ కూడా.